असदुद्दीन ओवैसी कारुपై దుండగులు కాల్పులు జరిపారు। ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది। హపూర్ గజియాబాద్ మార్గంలోని చిజారసి టోల్ ప్లాజా వద్ద ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి। చిజారసి టోల్ ప్లాజా వద్ద నా కారుపై 4 రౌండ్ల కాల్పులు జరిగాయి। నలుగురు దుండగులు కాల్పులు జరిపి ఆయుధాలు వదిలేసి పరారయ్యారు। కారు పంక్చర్ అయింది, వేరే కారులో వెళ్లిపోయా, అందరం సురక్షితంగా బయటపడ్డామని అసదుద్దీన్ ట్విట్టర్లో వెల్లడించారు। అయితే ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భద్రతను సమీక్షించింది। అలాగే వెంటనే అమల్లోకి వచ్చేలా అతనికి సిఆర్పీఎఫ్ యొక్క జెడ్ కేటగిరీ భద్రతను అందించినట్లు వెల్లడించింది। కాగా ఓవైసీపై దాడి కేసులో 2 షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు। అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్లు కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్లు యూపీ అధికారులు పేర్కొన్నారు। మజ్లిస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు। ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది। హపూర్ గజియాబాద్ మార్గంలోని చిజారసి టోల్ ప్లాజా వద్ద ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి। చిజారసి టోల్ ప్లాజా వద్ద నా కారుపై 4 రౌండ్ల కాల్పులు జరిగాయి। నలుగురు దుండగులు కాల్పులు జరిపి ఆయుధాలు వదిలేసి పరారయ్యారు। కారు పంక్చర్ అయింది, వేరే కారులో వెళ్లిపోయా, అందరం సురక్షితంగా బయటపడ్డామని అసదుద్దీన్ ట్విట్టర్లో వెల్లడించారు। అయితే ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భద్రతను సమీక్షించింది। అలాగే వెంటనే అమల్లోకి వచ్చేలా అతనికి సిఆర్పీఎఫ్ యొక్క జెడ్ కేటగిరీ భద్రతను అందించనున్నట్లు వెల్లడించింది। కాగా ఓవైసీపై దాడి కేసులో 2 షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు। అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్లు కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్లు యూపీ అధికారులు తెలిపారు। ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ఫోన్ లైన్ అందిస్తారు। రానా, ప్రియాంక, నిన్న హూపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో టోల్ ప్లాజా దగ్గర 2 వ్యక్తులు వచ్చి ఓవైసీ కారుపై కూడా కాల్పులు జరపడం జరిగింది। కాల్పులు జరిపిన వెంటనే కూడా ఆయన త్రుటిలో కూడా తప్పించుకున్నారు। దాదాపు 4 రౌండ్ల దాకా కూడా ఈ బుల్లెట్లు కాన్వాయ్కి తగిలినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు। ఈ నేపథ్యంలో ఇటు ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది। నేను ఇప్పటి వరకు కూడా 4 సార్లు నేను ఎంపీగా గెలిచాను, కానీ ఎన్నో ఎలక్షన్స్ చూశాను, ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది నేను తీసుకోను, నేను అడగను, వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటారనేది కూడా ఆయన చెప్పడం జరిగింది। దాంతోపాటు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేటప్పుడు నా భద్రత చూసుకోవాల్సిన పూర్తిగా ప్రభుత్వం అనేది, ఆ ప్రభుత్వం ఇట్లా భద్రతను విస్మరించడం దారుణం అనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది। ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన వ్యాఖ్యలకి అలాగే ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పరిస్థితులు కూడా చేయి దాటిపోయే అవకాశం ఉందని కూడా గ్రహించినటువంటి కేంద్రం వెంటనే అసదుద్దీన్ ఓవైసీకి సిఆర్పీఎఫ్ జెడ్ కేటగిరీ భద్రత కూడా అందించడం, వెంటనే కూడా అతనికి అమల్లోకి తీసుకురావాలనేది కూడా చెప్పడం జరిగింది। ఈ నేపథ్యంలో ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు హై సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు। వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది దానిపై కూడా లోకల్ పోలీస్ స్టేషన్ కూడా చెప్పాల్సి ఉంటుంది। లోకల్ గా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా అక్కడ ముందుగానే వాళ్ళు చెప్తే ఆ యొక్క సిబ్బంది అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది। ఏదైనా కానీ ఇప్పుడు ఎలక్షన్ కంపెనీ నడుస్తుంది కాబట్టి చాలా హీట్ ఉంది। నిన్నటి నుంచి కూడా ఈ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పు జరిపినది దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది జరుగుతుంది। ఇది ఖచ్చితంగా కూడా ముస్లిం వ్యతిరేకులు చేస్తున్నటువంటి పని అనేది కూడా చెప్తున్నారు। మరోవైపు కాల్చినటువంటి షూటర్స్ ని 2 పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు। వారి నుంచి కూడా విచారణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది। దీని వెనక ఎవరున్నారన్న దానిపై కూడా విచారించారు, కానీ వారు మాత్రం ఇప్పటి వరకు హిందువులపై అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య కావాలని నోరు పారేసుకుంటాడు, ఈ నేపథ్యంలో అతనికి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో తాము కాల్పులు జరిపామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు। నిన్న తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాల్పులు ఉపయోగించినటువంటి గన్స్ ఏదైతున్నాయో ఆ గన్స్ ను కూడా వాళ్ళు పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది। దాంట్లో 9mm పిస్టల్ ని దేశీయ 90mm పిస్టల్ వాళ్ళు వాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఉత్తరప్రదేశ్ లో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వెళ్తుంటే ఒక సాధారణ వ్యక్తులు 90mm పిస్టల్ తీసుకొని కాల్పులు జరపడం ఏంటి? ఇది అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా? అసలు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అనేది కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ ఆయన విమర్శనాస్త్రాలు జరిగింది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అటాక్ గురించి ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులందరూ కూడా స్పందించారు. ఇటు స్టాలిన్ కానీ, అలాగే కేటీఆర్ కానీ, అలాగే రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్పందించి సంఘీభావం కూడా చెప్పారు. అతన్ని ఫోన్ లో కూడా పరామర్శించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే హోంశాఖ కార్యదర్శులు కూడా ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అతనికి భద్రత పెంచాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాబో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో కూడా ఇటు అసదుద్దీన్ ఓవైసీ చాలా కీలకంగా మారినట్టు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడు కూడా కనీస దాదాపు 5-6 సీట్లు ఎప్పుడు కూడా మజ్లిస్ పార్టీ అనేది గెలుచుకుంటూ వస్తుంటుంది. ఈసారి కూడా చాలా కీలకమైన పాత్ర కూడా మజ్లిస్ పార్టీ ప్లే చేయబోతుంది. ఈ అటాక్ అనేది మజ్లిస్ పార్టీకి ఒక సానుకూలాంశంగా మారబోతుంది అనేది కూడా చెప్తున్నాడు. మరోవైపు ఈ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ అటాక్ గురించి కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా కూడా ఇట్లా వ్యక్తులపై దాడులు చేస్తున్నారు, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా దాడులు చేస్తున్నారు అనేది కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఏమైనా ఉంటే కానీ ఒక నేతని ఈ విధంగా చంపడానికి ప్రయత్నించడం అనేది దారుణం అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇదేమిటి కానీ ఇప్పటికే కూడా కేంద్రం దీనిపైన సమగ్ర దర్యాప్తు అనేది చేస్తూనే ఉంది. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఆయన ఒక ఆరోపణ చేశారు. ఈ కుట్ర వెనుక, నాపై దాడి వెనుక, కాల్పుల వెనుక ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ ప్లాన్ కనుక్కోవాల్సి ఉందనేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదో వరకు ఇప్పటికీ ఈ సంఘటన అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ప్రియాంక, రైట్ రానా, థ్యాంక్ యూ.